బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. కరుణామయుడు అయిన అల్లా ఖురాన్ను నేర్పాడు. ఆయన మనిషిని పుట్టించాడు. ఆయన అతనికి మాట్లాడటం నేర్పాడు. సూర్యుడు చంద్రుడు ఒక నిర్ణీత లెక్క ప్రకారం పోతున్నాయి. నక్షత్రాలు వృక్షాలు సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయనే ఆకాశాన్ని ఎత్తుగా చేశాడు. ఆయనే సమతూకం నిమిత్తం త్రాసును ఉంచాడు. మీరు తూకంలో వైపరీత్యానికి పాల్పడకుండా ఉండేందుకు తూకం సరిగ్గా న్యాయసమ్మతంగా ఉండేలా చూడండి. తూకంలో తగ్గించి ఇవ్వకండి. ఆయన సృష్టిరాశుల కోసం భూమిని పరచి ఉంచాడు. అందులో పండ్లు ఫలాదులు పొరలలో చుట్టబడిన ఖర్జూరాలు ఉన్నాయి. ఊక గల ధాన్యాలు సువాసన గల పువ్వులు కూడా ఉన్నాయి. కనుక ఓ మనుషులు జిన్నులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను కాదనగలరు? ఆయన మనిషిని పెంకు మాదిరిగా శబ్దం చేసే మట్టితో సృజించాడు. మరి జిన్నాతులను ఆయన అగ్ని జ్వాలలతో సృష్టించాడు. కనుక మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని త్రోసిపుచ్చగలరు? రెండు తూర్పులకు ప్రభువు ఆయనే, రెండు పడమరలకు ప్రభువు కూడా ఆయనే. మరైతే ఓ మానవ జిన్ను వర్గీయులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ అనుగ్రహాలను త్రోసిపుచ్చగలరు? రెండు సాగర జలాలు పరస్పరం కలిసి ప్రవహించేలా వదిలిపెట్టినవాడు ఆయనే. అయితే ఆ రెండింటి మధ్య ఒక అడ్డు తెర ఉంది, దాన్ని అవి దాటిపోవు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండింటి నుంచి ముత్యాలు పగడాలు బయల్పడుతున్నాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? సముద్రాలలో పర్వతాల్లా ఎత్తుగా ఉండి రాకపోకలు సాగిస్తున్న ఓడలు కూడా ఆయనవే. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసిన వారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆకాశాలలో భూమిలో ఉన్నవారంతా తమ అవసరాలు తీరడానికి ఆయన్నే అర్థిస్తున్నారు. ప్రతి దినం ఆయన ఓ వినూత్న వైభవంతో వెలుగొందుతూ ఉంటాడు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? జిన్ను జాతికి మనుజ జాతికి చెందిన ఓ ఇరువర్గాల వారలారా, అతి త్వరలోనే మేము తీరికతో మీ సంగతి చూస్తాము. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఓ జిన్నుల మానవుల సమూహానికి చెందినవారలారా, మీలో ఎవరికైనా భూమ్యాకాశాల అంచుల నుండి పారిపోయే శక్తి ఉంటే పారిపోయి చూడండి. అధికారం లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలోనూ పోలేరు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఒకవేళ మీరు అవిధేయతకు పాల్పడినట్లయితే మీపైకి మండే అగ్నిజ్వాలలు ధూమాకిరటాలు పంపబడతాయి. దాన్నుంచి మీరు తప్పించుకోలేరు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? మరెప్పుడైతే ఆకాశం చీలిపోయి ఎర్రని చర్మంలా తయారవుతుందో ఆ స్థితిని ఓసారి నెమరు వేసుకోండి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రోజు ఏ మనిషికి ఏ జిన్నుకు అతని పాపాల గురించి ప్రశ్నించవలసిన అగత్యం ఉండదు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? అపరాధులు తమ వాలకాన్ని నలుపు ఆవరించిన తమ ముఖాలను బట్టే పసిగట్టబడతారు. మరి వారు తమ నుదుటి జుట్టు ద్వారా పాదాల ద్వారా పట్టుకోబడతారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? నేరస్తులు అబద్ధమని కొట్టిపారేసిన నరకం ఇదే. వారు దీనికి నరకానికి సలసలా కాగే నీళ్లకు మధ్య తచ్చాడుతూ ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? తమ ప్రభువు ఎదుట నిలబడవలసి ఉందనే భయం కలిగి ఉండేవారికి రెండు తోటలుంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? అవి రెండు శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? మరి ఆ రెండు తోటలలోనూ రెండు సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండు తోటలలోనూ ప్రతి పండు యొక్క రెండేసి రకాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? వారు స్వర్గవాసులు, దళసరి పట్టు వస్త్రపు అస్తరుగల పరుపులపై దిండ్లకు ఆనుకుని దర్జాగా ఆసీనులై ఉంటారు. ఆ రెండు తోటల పండ్లు ఫలాలు వారికి మరీ దగ్గరగా ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? వాటి మధ్య విడియంతో చూపులు క్రిందికి వాలి ఉండే స్వర్గకన్యలుంటారు.
వీరికి పూర్వం ఆ స్వర్గ కన్యలను ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని ముట్టుకొని ఉండడు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ స్వర్గకన్యలు అందచందాల రీత్యా స్వచ్ఛమైన కెంపులు పగడాల మాదిరిగా ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? సద్వ్యవహారానికి ప్రతిఫలం సద్వ్యవహారం గాక మరేం కాగలదు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఈ రెండు తోటలే కాకుండా మరో రెండు తోటలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? అవి రెండూను గుబురుగా రంగులో ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండు వనాలలో పొంగిపొరలే రెండు సెలయేరులుంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఆ రెండింటిలోనూ పండ్లు, ఖర్జూరాలు, దానిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? వాటిలో సౌశీల్యవతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన ఎర్రని సుందరాంగులు కూడా ఉన్నారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? వారికి, ఈ స్వర్గవాసులకు పూర్వం వారిని ఏ మనిషి గానీ జిన్ను గానీ ముట్టుకొని ఉండడు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? వారు పచ్చటి పరుపులపై, ఖరీదైన తివాచీలపై దిండ్లకు ఆనుకొని కూర్చుని ఉంటారు. కాబట్టి మీరు మీ ప్రభువు అనుగ్రహాలలో దేనిని నిరాకరించగలరు? ఘనత గౌరవాలు గల నీ ప్రభువు నామం ఎంతో శుభప్రదమైనది.